నిన్నే రాహుల్ గాంధీ గారికి, రాహుల్ గాంధీజీకో నిన్నే నేను గౌరవంగా మీ పార్టీ నిలబడాలంటే ఆవిడ్ని రిజైన్ చేయమనండి, నేను ఇచ్చి 48 అవర్స్ అయింది, లేదు 36 అవర్స్ అప్పటికి, అంటే నేను ఉదయం అనుకుంటా, నేను ఎగ్జాక్ట్లీ 75 అవర్స్ ఎగో 73 అవర్స్ ఎగో డెడ్ లైన్ ఇచ్చాను, వాళ్ళు ఫాలో అవ్వలేదు. ఇప్పుడు మన సత్తా చూపిస్తాం, కోర్టులు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, మీడియా ఉంది. ఈ లోపునే ఆవిడ రిజైన్ చేస్తుంది, లేదా ఆవిడని బయటికి తీసేస్తారు, లేదంటే అందరూ ప్యాకేజ్ స్టార్లు అయిపోతారు. అప్పుడు దీనికి సర్టెన్ లాస్ ఉన్నాయి, 499-500 కాదు డిఫమేషన్, క్రిమినల్ కేసెస్, ఇతర లాస్ ఉన్నాయి, అవి ఇప్పుడు నేను మాట్లాడను. ఏంటి అవి? తప్పు చేసిన వాళ్ళని తప్పు కప్పడం కూడా ఈక్వల్ సిన్. ఆవిడ తప్పు చేసింది, ఓపెన్గా మాట్లాడింది, మరలా మాట్లాడింది, అంటే అర్థమేంటి? వాళ్ళు అండదండలతోనే ఆవిడ మాట్లాడిందని రుజువు అయింది కదా. ఇప్పుడు తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంటే ఉండి ఆవిడని అరెస్ట్ చేయలేదు, ఆవిడని రాజీనామా చేయించలేదు. ఏమీ తప్పులు చేయని వాళ్ళు ట్వీట్లు పెడుతుంటేనే అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారే. కేటీఆర్ మీద ఎవడో ట్వీట్ పెట్టాడని అరెస్ట్ చేసి పడేశారు, అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ట్వీట్ పెట్టాడని అరెస్ట్ చేసేసారు, ఢిల్లీలో వాళ్ళ మీద ట్వీట్లు పెట్టారని వాళ్ళు అరెస్ట్ చేసేసారు. మరి ఇంత ధైర్యంగా మీడియాలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే ఆవిడని ఎందుకు అరెస్ట్ చేయలే విత్ ఎవిడెన్స్ ఉంటుండగా? ఇది డబల్ స్టాండర్డ్, Article 14 వైలేషన్, ఈక్వాలిటీ లేదు, ఇది డిస్క్రిమినేషను, ఇది Article 20-21 అగెనెస్ట్ రైట్ టు లైఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఎస్పెషలీ దట్ ఫ్యామిలీ. ఎన్ని ఆర్టికల్స్ వయలేషను, ఎంత పెద్ద కేసు. నాకు ఎవరో ఆరోపణలు చేసిన నేను అడిగారా అందుకు కూల్చారా క్వశ్చన్. ఇప్పుడు ఆయన ఎన్కన్వెన్షన్ కూల్చడానికి సమంతని అడిగారు అన్నారు, మరి రేవంత్ రెడ్డి ఏమడిగాడు ఎన్కన్వెన్షన్ కూల్చడం? అడిగారా అంటే Article 19 ఐ హావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. అడిగారు ఇచ్చారు అనడం లేదు, అడిగారా అంటున్నాను ఎందుకు కూల్చారు.